హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇన్సూరెన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాలను తెలుసుకుందామండి. ఇన్సూరెన్స్ అనేది ఒక ఫైనాన్షియల్ సర్వీసు. ఇన్సూరెన్స్ ద్వారా మనం నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు అండి. సో ఇన్సూరెన్స్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక ఊర్లో సుమారుగా 100 ఇళ్ళు ఉన్నాయి అనుకుందామండి. ఈ 100 ఇళ్ళకి కూడా వేసవికాలం టైంలో ఫైర్ యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ కనుక జరిగింది అనుకోండి, ఒక 10,000 రూపాయల మేరగా నష్టం జరుగుతుంది అనుకుందాము ఉదాహరణకి. సో ఆ ఊర్లో ఆ 100 మంది ఇళ్ళకి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అనేది కామన్ కదండి. సో అందుకని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 100 రూపాయలు కంట్రిబ్యూట్ చేసి ఒక ఫండ్లా తయారు చేస్తారు. సో ఎవరికైతే నష్టం జరుగుతుందో ఫైర్ యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి ఆ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎవరికి జరుగుతుందో తెలియదు కాబట్టి. అది ఇంకోటి అంటే అందరికీ జరుగుతుందా అంటే అందరికి జరగదు. సో 100లో 1 జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అంటే ఒకరు జరిగేటువంటి నష్టాన్ని అందరూ కూడా షేర్ చేసిన మెకానిజంని ఇన్సూరెన్స్ అంటారు. సో ఇన్సూరెన్స్ ప్రధానంగా 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము, ఇంకొకటి నాన్ లైఫ్ లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ అంటామండి. సో ఇవాళ మనం ఇన్సూరెన్స్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. సో ఇన్సూరెన్స్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇందా మనం చెప్పుకున్నట్టుగా మీరు తక్కువ డబ్బులు కట్టడంతో మీరు ఎక్కువ నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. అంటే జరుగుతుందా నష్టం అంటే జరగచ్చు జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా కానివ్వండి, మీకు ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ అంటే ఆర్థిక ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఒక మార్గం అన్నమాట. సో ఇన్సూరెన్స్ 2 రకాల గురించి చెప్పాను, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేప్పటికి చాలా రకమైన పాలసీలు ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవిత మైల్ స్టోన్స్ అంటే లైఫ్ మైల్ స్టోన్స్ సంబంధించి ఒక పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే చైల్డ్ యొక్క మ్యారేజ్ కోసం, లేదంటే ఫ్యూచర్లో సంపాదించబోయేటువంటి ఇన్కమ్ని సెక్యూర్ చేయడం కోసం, ఇట్లాగా మనం ఇన్సూరెన్స్ పాలసీలు చాలా రకాలుగా తీసుకుంటుంటామండి. సో వచ్చేటువంటి వీడియోస్లో మనం మరిన్ని వీడియోస్ పాలసీ స్పెసిఫిక్గా అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంటాయి, ఎటువంటి బెనిఫిట్ పొందడానికి ఏ విధమైనటువంటి పాలసీ తీసుకోవాలి, 2 లైఫ్ ఇన్సూరెన్స్లోను అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో కూడా ఏ రకంగా పాలసీలు ఉంటాయో మనం తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోస్ అన్నీ మనం చేద్దామండి. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా ఇటువంటి వీడియోస్ అయితే బాగుంటాయి అనుకుని మాకు తెలియపరిచి తెలుసుకుంటే కామెంట్ రూపంలో మాకు వీడియోస్ ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు చెప్పచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.